తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇస్ యువర్ గ్రాడ్యుయేట్ ఎస్ సార్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఆర్ కాలేజ్ ఎంఆర్ మీన్స్ వాట్ మహారాజా కాలేజ్ సార్ నౌ బికాజ్ యు ఆప్టెడ్ తెలుగు ఎస్ సార్ యు ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం ఏరియా ఎస్ సార్ టెల్ మీ ది నేమ్ ఆఫ్ ఎ వెరీ ఫేమస్ స్టోరీ రైటర్ ఫ్రమ్ శ్రీకాకుళం టౌన్ త్రిపుర నేని రామస్వామి సార్ అండ్ చేకూరి రామారావు చార రామారావు ఎస్ సార్ కాళీపట్నం కాళీపట్నం రామారావు సార్ ఆయన నక్షత్రాలు ఋతుపవనాలు వస్తున్నాయి ఇంకేమో కొన్ని నవలలు రాశారు సార్ బట్ ఆయన కథలు రాసేందుకు చాలా ఫేమస్ కథా రచయితగా చాలా పేరు ఇన్ఫాక్ట్ శ్రీకాకుళం టౌన్లో ఆయన కథా నిలయం అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆయన దాంట్లో అన్ని కథలకు సంబంధించిన పుస్తకాలు అవే పెట్టాడు ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఒక రచన ఒక కథ ఏమిటంటే యజ్ఞం అన్న దాని మీద దానివల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చాయి సరే మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు తెలుగు లిటరేచర్ తెలుగు లిటరేచర్ వెరీ గుడ్ గురజాడ అప్పారావు గారి పేరు మీరే వినే ఉంటారు అవును సార్ విజయనగరం మా పక్కన స్టేట్ సార్ ఒకప్పుడు శ్రీకాకుళం అవును సార్ గురజాడ అప్పారావు ఏమిటి ఫేమస్ ఆయన దేనికి ప్రసిద్ధి ఆయన సంఘ సంస్కర్త సార్ స్త్రీ జననోద్ధరణ కోసం పాటుపడ్డారు బాల్య వివాహాల గురించి తర్వాత కన్యాశుల్కం అనే ఒక మంచి నాటిక రచించారు ఈనాటికే అది ప్రసిద్ధిగాంచింది దాన్ని తర్వాత కథానికులు అనేసి కొంత కొన్ని కథానికులు రాశారు సార్ ఉదాహరణకి మెటిల్డా మనుషులు చేసిన దేవతలారా దేవుళ్ళు చేసిన మనుషులారా మీ పేరేమిటి పెద్ద మసీదు ఇలాంటి కథానికులు కూడా రాశారు సార్ అవును సార్ కన్యాశుల్కంలోని రెండు పాత్రల పేర్లు చెప్పండి ప్రఖ్యాతి చెందిన రెండు పాత్రల పేర్లు సారీ సార్ ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు రోణంకి అప్పలస్వామి పేరు విన్నారు తెలుసు సార్ ఏమిటైనా ఆయన బహుభాషా కోవిదులు సార్ బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు మా ఇంటి పేరే సార్ ఆయన లేదు సార్ మా ఇంటి పేరు బంధువేం కాదు టెక్కలి సార్ అతను స్వగ్రామం టెక్కలి మా నుంచి 25 కిలోమీటర్ల దూరం అవును సార్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు అనేక భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది సార్ నాకు తెలిసిన మటుకు శ్రీకాకుళం దేనికి ప్రసిద్ధి చెప్పండి శ్రీకాకుళంకు జనాలు జనరల్గా అనుకునే పేరే చెప్పండి చిక్కాకోలు అంటారు సార్ చిక్కాకోలు అంటే అప్పుడు ఈ నవాబు ఆధ్వర్యంలో
జిల్లా ఉండేటప్పుడు పన్నులు కలెక్షన్ చేసేవాళ్ళు సార్. అదంతా కలిపి ఒక చిన్న సంచి లాంటి దీంట్లో వేసేవాళ్ళు. దాన్ని చిక్కాం చిక్కాం అని చిక్కాకోల్, అలా శ్రీకాకుళం అని వచ్చింది సార్. చిక్కాకోల్ అంటే ఆ సంచికి సీల్ వేసేవాళ్ళు. సీల్ వేసి తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ బంగ్లా దగ్గర ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది, ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాంటిది ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఈ టపాలు ఉంటారు, టపాలు అంతా ఓపెన్ చేసి ఉంటారు. సిక్కా సీల్ సిక్కా కోల్ ఓపెన్ ఇట్ దట్ సిక్కా కోల్ అన్నది శ్రీకాకుళం. శ్రీకాకుళం ఇంకో పేరు కూడా అంటారు జనరల్, జనాలు అనుకునే పేరు మామూలు పేరు. ఏమంటారంటే పూర్ మ్యాన్స్ ఊటీ. పూర్ మ్యాన్ సోటి సార్, ఎండాకాలం చాలా చల్లగా ఉంటాం. నిజం సార్, వాస్తవం సారీ సార్, ఐ డోంట్ థ్యాంక్ యూ సార్. ఎయిర్ కార్డ్ పలాస్ అంటే ఏంటంటే, నేను జనరల్గా విన్నాను మీకు, మీకు నిన్న చెప్పినట్టున్నాను క్లాస్ లో, ఐ వాస్ కలెక్టర్ శ్రీకాకుళం. అవును సార్ చెప్పండి. పలాస్ అంటే ఏంటి? నేను విన్నది పలాస్ అని జనరల్గా జనాలు అనుకునేది పలాస అంటే ఏమిటి? జీడిపప్పు సరే అది వేరే సార్, జీడిపప్పు కాకుండా మామూలుగా అనుకునేది ఏంటి? పలాస నక్సలైట్ ఉద్యమానికి మంచి ప్రసిద్ధి సార్. కాదు, పలాస అంటే జనరల్గా అనుకునేది ఏంటంటే జనాలు పార్వతి లక్ష్మీ సరస్వతి అంటారు. తెలుగు లిటరేచర్ తీసుకున్నావు కదా, అవును సార్, ఒక పద్యం చెప్పి తెలుగు లిటరేచర్ నేను వచ్చేసరికి. అటజనికాంచ భూమీశ్వరు డంబరి చుంబి శిరస్రజ్జరీ పటల ముహుర్ ముహుర్ నుడతభంగ తరంగ మృతంగ నిస్వ నస్ఫుట నట్నానుకూల పరిపుల్ల కళాపి కళాపి జాతమున్ ఘటక శరత్కరేను కరకంపిత సాలము సీత జాలమున్ కరకంపిత సాలం సీత శైలమున్. ఇది మనుచరిత్రలో ఉంది సార్, అల్లసాని పెద్దని రాశారు. అవును సార్, కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవుల్లో ఒక కవి సార్ ఈయన. అది వరుదిని ప్రవరణ స్వాగతం అనే దీంట్లో ప్రవరుడు హిమాలయాల పర్వతాలకు వెళ్తాడు సార్. అక్కడ హిమాలయ పర్వతాల యొక్క సోయిగాన్ని చూసి ఆ పద్యం చెప్తారు సార్. అది సందర్భం అంటే. అవును సార్. అవును సార్, శ్రీనాథుడు సార్ తన యొక్క మొత్తం కవిత్వాన్ని ఏజ్తో అంత తన వయసుతో పోల్చుకుంటూ చెప్పారు సార్. అవును సార్, ఉనుగు మేసాల నూతన ముత్రా చరిత్ర వయ పరిపాకమున రచించితే కాదు కాశీఖండం భీమఖండం పల్నాటి వీర చరిత్ర చాలా అలా చాలా రాశారు సార్. ఒక పద్మ ఇద్దరికే వచ్చింది సార్. అవును సార్, సి నారాయణ రెడ్డి గారు అండి. తర్వాత సారీ సార్, ఐ డోంట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ టూ మెంబర్స్ ఓన్లీ సార్. సారీ సార్ సార్ చెప్తాను సార్. విశ్వంబర సి నారాయణ రెడ్డి గారు, పాకుడు రాళ్ళు రీసెంట్లీ వచ్చింది సార్. దిగంబర కవిత్వం అంటే అలా మీనింగ్ అని కాదు సార్, వాళ్ళ తాలూకా భావాలు కవిత్వాలు అలాగ ఉంటాయి సార్.
సార్ వాళ్ళు నిఖిలేశ్వర్, చెడబండరాజు, నగ్నముని వాళ్ళు సార్ బతికున్నారంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు సార్. రచయిత్రులండి, ఉమెన్ రైటర్స్. కవయిత్రి మొల్ల సార్, మొల్ల రామాయణం రాశారు సార్. తర్వాత తాళ్ళపాక తిమ్మక్క సార్. అవును సార్. ఒకటి నుంచి ఐదు తరగతులకి అన్ని సబ్జెక్టులు బోధిస్తాను సార్. ప్రాథమిక పాఠశాల. అవును సార్, సింగిల్ టీచర్ సార్. స్కూల్ 24 మంది పిల్లలు. టీచర్కి ఉండవలసిన లక్షణాలు, ఫస్ట్ క్వాలిటీ ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇది ఉండాలి. పెద్ద టోన్ ఉండాలి సార్. పెద్ద టోన్, ఆడిబుల్ టోన్ ఉండాలి. తర్వాత పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి తన వైపు ఆకట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలండి. నేను నాకు దేశభక్తి గేయాలు పాడడం వచ్చండి. తర్వాత కృత్యాధార బోధనా విధానాన్ని అనుసరిస్తానండి. కృత్యాధార బోధనా విధానం అంటే ఆ చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు స్థానిక వనరులను ఉపయోగించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 1వ తరగతి పిల్లలకి చెప్పేటప్పుడు చింతగింజలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఉపయోగించిన ఆకులు పువ్వులు అవి. తర్వాత యాక్టివిటీ బేస్డ్ మెథడ్ సార్. ఇంగ్లీష్లో 5th క్లాస్ వాళ్ళకైతే క్షేత్ర పర్యటన పద్ధతి కూడా అవలంబిస్తాను సార్. ఉదాహరణకి డ్యామ్ గురించి అని ఉందంటే ఒక దగ్గరలో ఉండే కాలువ కానీ అక్కడ తీసుకుని వెళ్ళడం అలాంటివి. మౌలిక బహుళ తరగతి బోధనా విధానాన్ని అనుసరిస్తాను సార్. ఉదాహరణకి ఫస్ట్ వెళ్ళిన వెంటనే 1వ తరగతికి బోధించి వాళ్ళకి కొన్ని కృత్యాలు కానీ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి 2వ తరగతికి వెళ్ళి ఆ 2వ తరగతి బోధన చేస్తున్నప్పుడు బోధన చేసి మళ్ళీ వాళ్ళకి కొన్ని కొంత వర్క్ ఇచ్చి మళ్ళీ 3వ తరగతికి అలా బహుళ తరగతి బోధనా విధానాన్ని పాటిస్తాను సార్. కొన్నిసార్లు ఆ ఎల్డర్ క్లాస్ 5వ తరగతి పిల్లలకి మళ్ళీ 1వ తరగతికి కొంచెం చూడండి అని చెప్తాను. ఇలా బహుళ తరగతి బోధనా విధానాన్ని అనుసరిస్తాను. అంటే 5 క్లాసు ఒక గంట చెప్తారు, ఒక్కొక్క క్లాస్కి 1 hour చెప్తారు. అవును సార్. మిగతా టైం అంతా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. అంటే 5 తరగతులకి 5x4 20 సబ్జెక్టులు బోధించాలి సార్. ఒక్కరు 20 సబ్జెక్టులు బోధించాలంటే కొంత కష్టసాధ్యమే సార్. మ్యాక్సిమం నా ఎఫర్ట్ ఎంతవరకు ఉంటుందో నేను అంతవరకు చేస్తాను సార్. అప్ టు 4 o'clock వరకు. అంటే వాస్తవానికి నాకు ఖాళీ ఉండదు సార్. అంటే ఖాళీ ఉండదు సార్. సార్ రోజుకి 9 to 12 వరకు సార్. 3 గంటలు 3, తర్వాత 1 గంట నుంచి మళ్ళీ 4 వరకు. అవును సార్. సో ఈ 6 hours ఒక్కొక్క క్లాస్ అవును సార్. ఖాళీగా ఉంచిపెట్టండి సార్. యాక్టివ్ చేపిస్తాను. తర్వాత అక్షరాలు సూపర్విజన్ చేస్తాను సార్. చూస్తాను. వాస్తవానికి ఒకే తరగతి కదా సార్, అన్ని ఒకే తరగతి కదా సార్. ఒకే తరగతి గదిలోనే అన్ని క్లాసులు ఉన్నాయి సార్. టోటల్ 24 మంది పిల్లలు అండి. 1 to 5. అవును సార్, 24 మంది. అవును సార్, అవును సార. ఏకగది పాఠశాల. అవును సార్. ఆ హ్యామ్లెట్ కూడా చిన్నది సార్. ప్రతిరోజు స్ట్రెయిన్ అయ్యేవాడిని, బట్ ఐ ఎంజాయ్డ్ ద టీచింగ్ సార్. ఆ పిల్లలతో నాకు టైమే కొన్నిసార్లు తెలియదు. ఆ చిన్నపిల్లలతో బోధించే అందులో నిమగ్నం అయిపోతే నాకు టైమే తెలియదు. కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా సరే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఎంజాయ్ ద మై టీచింగ్. రేగులపాడు సార్, పలాస నుంచి 18 కిలోమీటర్ల దూరంలో. 2 hours పర్లాకిమిడి సార్.
పర్లేక ఇవ్వడం అవును సార్, సైడ్కి పోతున్నాం. లేదు సార్, ఓన్లీ బిఎస్. ఇంటర్మీడియట్ అయ్యాక టీటీసీ చేశాను సార్. ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే బిఎస్సి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను సార్. ఆ తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చింది. పలాస శాసనసభ నియోజకవర్గమే సార్. కొత్తగా 2009 శాసనసభ పునర్విభజన అయింది, దానికి పలాస నియోజకవర్గం అనేది ఉంది సార్. గౌత్ శ్యామ సుందర్ శివాజీ గారు అండి. అవును సార్, గౌత లచ్చన్ గారు. 19th April సార్ నాది. అవును సార్, అవును సార్, సోంపేట. సోంపేట జుత్తు జగన్ నాయకులు సార్. మా పలాసకి మొదటి ఎమ్మెల్యే ఆయనే సార్. అంటే ఏ యాక్సిడెంట్ సార్? ఒకసారి సినిమా హాల్, సారీ సార్, నాకు సునీల. ఎస్ సార్, ఇప్పుడు ఆమె ఇప్పుడు సూపరింటెండెంట్ సార్, పిహెచ్సి. నేను అంతమంది చనిపోయి నాకు అనుభవం ఉంది. నేను రాత్రి 10-11 గంటలకు నేను హాస్పిటల్ పోతే ఎవరు డాక్టర్ నాతో ఫోన్ చేసి సార్ రమ్మంటారా హాస్పిటల్ అని అడుగుతుంది. నేను రాకపోతే చంపేస్తా. మేమందరం ఇక్కడ హాస్పిటల్ కూర్చొని మేము పడుకోవాలండి, జనార్దన్ హాస్పిటల్ రమ్మంటామా అని అడుగుతాను. ఓకే సార్. Now, you are being a student of Telugu literature. Yes, sir. Tell me two advantages what an optional student of Telugu literature will have over other options if you are the qualified service. No, Telugu lo nechu. Telugu lo nechu. Nik artham ayinda ani? Question artham ayinda? You can take. Telugu sahityam ఒక ఆప్షనల్గా తీసుకోవడం వల్ల నా డే టు డే పరిపాలనలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సార్. మొదటిది ఏంటంటే తెలుగు ఆప్షనల్ ఇట్ సెల్ఫ్ ఒక పరిపాలన గ్రంథం సార్. అందులో ఉండే సిలబస్ మొత్తం మన డే టు డే పరిపాలనలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మొదటి పాఠం ఉంది సార్, దుష్యంతుని చరిత్ర. దుష్యంతుని చరిత్రలో సత్యం యొక్క గొప్పతనాన్ని అందులో చెప్తారు సార్. Yes. Now, how does this option will help you? Because they will not understand Telugu. Yes, sir. I myself knowing the local language. Okay. Local language, maybe English, Hindi. తర్వాత రెండో పాఠం తిక్కన. ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగు తీసుకున్నందు వల్ల ప్రయోజనం ఏంటి? ఏంటి ఉపయోగం ఏంటి? ప్రశ్నలు పాఠాల గురించి చెప్తున్నాం. తెలుగు తీసుకోవటం ఎందుకు? ఇతర భాషలకు నీకు లేదా ఇతర సబ్జెక్టులకు దీనికి తేడా? ముందు ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు నీకేమి బెనిఫిట్స్? నేను సోషల్ తీసుకున్నా, నాకంటే నేను తెలుగు తీసుకోవటం ఏంటి? పోస్టింగ్ అయిన తర్వాత చూద్దాం. నువ్వు లోకల్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకుంటావు, సంస్కృతం నేర్చుకుంటావు, అది వేరే సంగతి. ముందు పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వడానికి ఎగ్జామినేషన్ కి ఏమి? స్టూడెంట్ ఆఫ్ సోషియాలజీ విల్ అండర్స్టాండ్ ది సొసైటీ, ది సెట్టింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అ సోషియాలజికల్ బ్యాక్గ్రౌండ్. A student of history will have some knowledge of history. A student of polity will have some knowledge of the political structure, and he will imagine his actions based on that. Suppose a person like Telugu literature having an option, what benefit it gives? భాష ఎలా పుట్టింది, భాషకు సంబంధించి నాగరికత సంస్కృతి ఆ కోణాల్లో నాకు ఉపయోగపడుతుంది సార్. ఆ భాష ద్రావిడ భాష. Tell me two things what Telugu literature will give which other languages will not give, other options will not give. Two points, two advantages. Telugu literature manchi scoring subject sir. See, I appreciate you are very sound with facts from what I have seen, many things what you have told. But if this answer comes, you tell it is as much as an optional subject like any other option. You still have written the other options, general studies, right?
Yes, you have still written gender studies? Yes, sir. An optional fellow with any option like history or anything still has written like gender studies? Yes. Like me or you? Yes, sir. So you are equal to him in any terms, that's all. This is my option, close it off. Don't answer this question. It is not good if you say scoring subject and then and walk with him. Yes, sir. What my answer was, my question was, suppose a person having history, a person having engineering, they all have some advantages of the subject. Yes. Likewise, sir, what Telugu literature has given me? Like that I asked. Sir. You just answered the question in a different tone. That's why I never asked disadvantages. I asked advantages. You just tell it is as good as taking any other option. Because it must have given you a lot of memory to imagine things. Okay. It must have given you a lot of literature, and literature is not without imagination. There are many imaginations in literature. Yes. For example, in Meghdoot, in Kalidas Meghdoot, he says that holding a lover is like holding a quilt of sand in the hand. You can never hold it if you see. It will actually fall. Yes. It means every subject has an imagination. Right? Yes. So you cannot deny that your option is of less value. Yes. It is as good as any other option. Yes. That is how you are qualified. Okay? Yes. So you should not consider yourself even low in any situations. For that only I have asked this question specifically. Yes. Otherwise I found you very good in you are very sound in the subject. మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ You were stressed while teaching all the time. Stress feel like that, I never described it. After that, Meghita had a teacher. I had a worship up to local. Namaskar Meghita. And is it advisable? Namaskar Meghita. I also wanted to know. See, మీరు లోపలికి వచ్చేటప్పుడు నమస్కారం అనాలి, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పుకోవాలి. వచ్చేటప్పుడు విష్ చేయాలి, పోయేటప్పుడు మీరు విష్ చేయాలి. నమస్కారం అని చెప్పినా తప్పలేదు. తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి బాగా తెలుసుకోండి. డిఫెక్ట్ డిఫెక్ట్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో మెనీ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది కదా, అవి అడుగుతారు. హాబీస్, యు హావ్ పుట్ టీచింగ్ ఇట్సెల్ఫ్ యాస్ ఎ హాబీ, యు ఆర్ బి బౌండ్ టు ఆస్క్ క్వశ్చన్స్ బికాజ్ యువర్ ప్రొఫెషన్ ఇస్ ఆల్సో టీచింగ్. అవును. హౌ కెన్ అ ప్రొఫెషన్ అండ్ అ హాబీ బి సేమ్? వాస్తవానికి నేను టీచర్గా చేరక ముందే సార్ నా హాబీ టీచింగ్ సార్. నేను ఇంటర్మీడియట్ టైంలోనే మా ఊర్లో ఉన్న పేద పిల్లలకి ఉచితంగా నేను ట్యూషన్ చెప్పేవాడిని సార్ ఈవినింగ్ టైం. అప్పటి నుంచి టీచింగ్ అనేది మై ప్యాషన్. ఆ తర్వాత టీచర్ ఉద్యోగంలో చేరాను సార్. సార్ సార్ నేను సార్ నేను ఒక పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబంలో పుట్టాను సార్. నాకంటూ నేను ప్రత్యక్షంగా ప్రజలు పడిన అదే పేదరికం ద్వారా వచ్చే కష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవించాను, చూశాను సార్. దాని నుంచి నేను నా కుటుంబం ఒక మంచి కెరియర్ కోసం ఇటువైపు రావడం జరిగింది. రెండో కారణం ఏంటంటే నేను పనిచేస్తున్న పాఠశాల మండల కేంద్రానికి దాదాపు 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్. అక్కడ కనీస సదుపాయాలు లేవు సార్. మార్చి మండలే సార్, మార్చి నెల స్టార్ట్ అయిందంటే మంచినీళ్ళ కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి సార్. సరైన ఆరోగ్య సౌకర్యాలు లేవు సార్. స్కూల్లో ఉన్నటువంటి నా ఫస్ట్ ఎయిడ్ బాక్సే వాళ్ళకి అన్ని ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తుంది. సరైన రోడ్డు ఫెసిలిటీ లేదు, శానిటేషన్ ఫెసిలిటీ లేదు,
ఉన్నత విద్య చదువుకోవాలంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం మళ్ళీ పలాస వెళ్లాల్సిన పరిస్థితి సార్. ఇదంతా చూసి ఒక ఉపాధ్యాయుడిగా నేను వీళ్ళకి ఏం చేయగలనని ఆలోచించాను సార్. ఆలోచిస్తే నా పరిధి చాలా తక్కువ అని తెలిసి నేను ఇలాంటి వ్యక్తులకి మరింత మందికి నా సేవలు అవసరమని ఇటువైపు రావడం జరిగింది. కెరియర్ కోసం సార్. సార్ మీరు ఎడ్యుకేషన్ టీచింగ్ అంత ఇష్టపడే వాళ్ళు అయితే ఇప్పుడు దాన్ని వదిలేసి వై యూ వాంట్ టు కమ్ టు సివిల్ సర్వీసెస్? సివిల్ సర్వీసెస్ టీచింగ్ ఉన్నది కదా. అంటే నేను సివిల్ సర్వీస్ కి వచ్చినా సరే నా బోధనా వృత్తిని ఎక్కడో ఒక దగ్గర ఉపయోగించుకుంటాను సార్. ఎట్లా ఉపయోగించుకుంటారు చెప్పండి. బోధనలో ముఖ్యంగా వినడం అనే స్కిల్ ఉంటుంది సార్. వినడము బోధించడం, ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రజా సమస్యలు ముందు వింటాం సార్. విని తర్వాత వాళ్ళకి ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం, మీటింగ్లో కింద స్థాయి సిబ్బందికి డీల్ చేయడం, ఇవన్నీ కూడా టీచింగ్లో అంతర్భాగం అని నేను భావిస్తున్నాను సార్. తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా విద్యాలయాలు సందర్శించినప్పుడు ఎక్కడ నాకు వీలు పడితే అక్కడ నేను బోధన చేయడానికే ప్రయత్నిస్తాను. అంటే ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత నేను బోధనా వృత్తిని వదిలేస్తానని మాత్రం అర్థం కాదు సార్. దాంట్లో నేను మిళితం చేసుకుంటాను సార్ దీన్ని టీచింగ్. అవును సార్. ప్రజా సమస్యలు వినటానికి చెప్పడానికి వన్ నీడ్ నాట్ బి ఏ టీచర్. టీచర్ వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండి టీచరే కాని అవసరం లేదు ఆ సమస్య వినటానికి చేయడానికి. సో కలెక్టర్ అయిన వాళ్ళందరూ కూడా టీచర్లకు చేసే వాళ్ళు ఎవరు కాదు, చాలా కొద్ది మంది ఉంటారు. మీరు ఆన్సర్ అట్లా ఉంది. మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ ఎకానమీస్ సార్ టీచింగ్ ఇస్ ది హైయెస్ట్ పేడ్ జాబ్ అండ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ప్రివిలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎ టీచర్ ఇన్ జపాన్ has more privileges than a sitting MP. Same is some countries in Europe. Oh, sir. Finland and Norway are this. So you always be prepared for this question. And you are a teacher for the lower grade. Oh, it is very, very important and more sacrosanct than teachers. Foundation for the student. Oh, sir. Yes. Many of our current memories will always remember our KG teachers. That is the most affectionate part. So it is a good place from where you are coming. You have to stitch all these things with prepared answers, right? And see all these questions. Sir. Best quality of a teacher is donor. అందరూ అసలు ఉండడం అవసరం లేదు కానీ కొంచెం వినగలిగేటట్టు ఉండాలి కదా. మాట్లాడుతుంటే ఓ బాగుందిరా ఏదో అర్థమవుతుంది because some children may not wear chappals, but some of them will come from little well-to-do families, some of them have to travel from very long, they will come on their own. You cannot expect someone who does field work to study like a person who has no field work. Although if time and leisure are given, they might still come up. So you have to understand that the compassion part is key. Mr. Gopal Krishna, finally you have to come up. మన గవర్నమెంట్లో ఇక్కడ రాసింది ఎడ్యుకేషన్ సెక్రటరీ రూమ్లో నేను చాలా కాలం కింద వెళ్ళినప్పుడు రాసింది. దాని మీద ఏమనిందంటే ఏ బెస్ట్ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పేవాడు, బాగా అరిచేవాడు, బాగా పాట పాడేవాడు కాదు టీచర్. ఏ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్స్.
ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఎప్పుడు టీచర్ ఇప్పుడు నేను తెలుగులో అక్కడ చెప్పమంటారు సార్ నాకేం ప్రాబ్లం ఉండదంటే సీనియర్లు కొంతమంది అడిగితే వాళ్ళు బోర్డు మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అని ఎంకరేజ్ చెప్పేది. For you, your mother tongue is Telugu. Yes. For me, my mother tongue may be English or something else. And you feel that it does not make any difference in knowledge. That is why I asked you one question. Tell me two advantages of having Telugu as a tongue. I could have asked you disadvantages. It is only to inspire you that thing. And being a teacher, you prepare some drafts of Abdul Kalam. Dr. Abdul Kalam, Sarayapalli Radhakrishnan, itlanti vallu gurinchi telusukondi. Endukante these are the likely questions to be asked to you. అందులో మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అదేం పెట్టుకోవద్దండి. నాకు ట్రాన్స్లేటర్ ఉంటారు, వాడు ఇంగ్లీష్లో అడిగితే ఇతను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తారు, మీరు తెలుగులో చెప్తే ఈ ట్రాన్స్లేట్ టు ది మెంబర్ ఇన్ ఇంగ్లీష్. అందులో మీరు ఫ్రీగా కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆ కొన్ని ఫీల్డ్స్లో యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. అది కూడా ఉంది కదా తెలుగు లాంగ్వేజ్, వి ఆస్క్ ఓన్లీ ఆన్ లాంగ్వేజ్ లిటరేచర్ బట్ లాంగ్వేజ్లో కూడా ఫోనెటిక్స్ ఉపమాలంకారము, రూపకలంకారం, వృత్ప్రయక్ష అలంకారం, ఇవి సారీ సారీ అర్థాలంకారం, శబ్దాలంకారం, వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంచ్యానుప్రాస, ఇవన్నీ శబ్దాలంకారాలు. Some members will be close, but your chairman will always be in the longest. Okay. He will be watching you. Thank you. Thank you. Thank you. Thank you.